అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్లోని పంజాగుడ్డ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చేర్యాల మండల ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మండల అధ్యక్షుడు దర్శనం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికారి యాదయ్య గారు మరియు మాలా మహానాడు అధ్యక్షుడు గుత్తి సత్యనారాయణ గారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. వీరు మాట్లాడుతూ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక గారిని గృహ నిర్బంధంను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేరియల మండల ఎంఆర్పిఎస్ నాయకులు ప్రసాద్, ప్రభాకర్, శ్రావణ్, శ్రీరాములు బాలయ్య మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు గౌరవలేక తను తొలగించడం జరిగింది. అట్లాంటి మేధావుని ప్రపంచ దేశాల్లో గుర్తిస్తుంటే భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రేరణ చేయడం ఇది హేమనీయము. ఎందుకంటే కులతత్వం ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి ఏరియాలో మరి బాబాసాహెబ్ ఒక రాజ్యాంగ నిర్మాతని రాజ్యాంగ నిర్మాతకు మామూలు గౌరవం కూడా ఇవ్వకుండా ఒక చెత్త గుడ్లేసి చెప్పడంతో చాలా విషాదకరం. దళిత జాతికి దళిత కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా ఘోరమైన పరిస్థితి. లోక్సభ ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్పిండు 125 ఎకరాలు కేసీఆర్ ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ కూడా మాట్లాడకపోవడం బాధాకరమైనది. దళిత పట్ల ఎలాంటి వివక్షత ఉండదనేది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో జరిగిన అంబేద్కర్ విగ్రహాన్ని మరి అగ్రకుల నాయకులు కొందరు దాన్ని తీసుకుపోయి చెత్తకుండా వేయడం ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు మన ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అగ్రకుల నాయకత్వం ఏర్కొంటూ ఆ దళితులను అంతా దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఒంటెత్తు పోబడిలో ఈరోజు వివక్ష జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎవరు గుర్తిస్తలేరు. మేధావులంతా మరి చదువుకున్నంతా ఈరోజు ఐక్యత అయ్యి ఒక తాడి మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఒకవేళ ప్రశ్నించే గొంతుకలన్నీ ఒక పక్షం నుండి ఆయన నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడం ఈ రకంగా ఇటువంటిది బాధాకరమైన విశేషం. ఒకరోజు అన్యాయం చేస్తే ప్రశ్నించిన వాడిని ప్రతి వాడిని మూసేసి జైల్లో పెడితే ఈరోజు ప్రభుత్వాల ఏ రకమైనదని చెప్పి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రజాముఖ విగ్రహాన్ని అన్యాయంగా తీసుకుపోయి మీరు చెత్తకుండా వేస్తారని అడిగినందుకు ఈరోజు మందకృష్ణ మాదిగను నిర్బంధం చేయడం ఎంత విచారకరమో, ఇది బాధాకరమో. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇది కేసీఆర్ పదు హాస్టల్ కానీ బీసీ హాస్టల్ అని ఎస్సీ హాస్టల్ అని గుణాలుగా విభజించి ఈరోజు నరకయాత్రంగా చేస్తుంది. ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారని నిర్బంధంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దళితులంతా ఏకమై ఏకతానికి వచ్చి ఈ ప్రభుత్వాలను ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.